చాలామంది చాలా రకాలుగా హెయిర్ సమస్యలు అయితే చాలా రకాలుగా వింటున్నాం స్ట్రెస్ అవ్వచ్చు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అవ్వచ్చు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే డ్యాండ్రఫ్ గురించి కూడా చూస్తున్నాం సార్ ఈ వింటర్ సీజన్లో అయితే ఎస్పెషల్గా ఈ షోల్డర్స్ పై అవ్వచ్చు కాలర్ పై ఎక్కువగా చూస్తుంటాం ఎందుకంటారు ఇంత ఇంత డ్యాండ్రఫ్ రావడానికి కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాండ్రఫ్ అనేది ఏంటి అంటే మన స్కాల్ప్ హెల్దీగా లేకపోవటం వల్ల మాయిష్గా లేకపోవటం వల్ల డ్రైనెస్ క్రియేట్ అవుతుంది ఆ డ్రైనేజ్ క్రియేట్ అయిందే పై ఉన్న లేయర్ స్కిన్ లేయర్ ఎండిపోయి డెడ్ అయిపోయి వచ్చేదే డాండ్రఫ్ అండి ఇది ఎందుకు వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచుకోలేకపోతున్నాము దట్ ఈస్ ద మెయిన్ రీజన్ డాండ్రఫ్ అనేది రావడానికి కారణం దీనికి మళ్ళీ దానికి యాడ్ హెల్దీగా ఎందుకు లేదు అండి అని అంటే మాత్రము పొల్యూషన్ అనొచ్చండి స్ట్రెస్ లెవెల్స్ అనొచ్చండి ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్యాండ్రఫ్ అనేది కారణం చాలామంది ఇప్పుడు బయట వర్కింగ్ కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరికైనా ఈ డాండ్రఫ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి దీన్ని ఎలా చేయాలి ఎట్లా ఎందుకు అంటే వన్ ఓన్లీ వన్ థింగ్ ప్రో పూర్ మెయింటెనెన్స్ కానీ లేదంటే ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చేసే రె రెగ్యులర్గా చేసే హెడ్ బాత్ అది ప్రాపర్గా లేకపోయినా కానీ ఈ యొక్క డాండ్రఫ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం టెన్ మెంబర్స్లో చూస్తే డెఫినెట్గా ఎయిట్ మెంబర్స్లో ఈ డ్యాండ్రఫ్ అనేది ఉంటుంది ప్యూర్లీ మెయింటెనెన్స్ అనేది లేకపోవటం వల్లే ఈ డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుందండి దీనికి సొల్యూషన్స్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకుంటాం మార్కెట్లో అవైలబుల్ దొరికే షాంపూస్ అన్నీ మంచియే తీసుకుంటున్నాం కదా అయినా హెల్దీగా ఉంది ఇంకా మెయింటెనెన్స్ ఏంటి అని అంటారు లేదండి ఎప్పుడైనా స్కాల్ప్ని షాంపూతో పాటు స్కాల్ప్ కూడా హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ కానీ లేదంటే అందులో ఉన్న నరిష్మెంట్ కానీ డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ఇస్తూ ఉండాలి అప్పుడే కానీ మనకి డాండ్రఫ్ అనేది కంప్లీట్ సొల్యూషన్ రాదు ఎప్పుడైతే మనం మా దొరుకుతున్న షాంపూస్ అంటే డిఫరెంట్ పీహెచ్ లెవెల్స్ అనేవి ఉంటాయండి షాంపూస్లో మనం వాడుకుంటున్న వాటికి మన హెయిర్కి తగ్గట్టుగా ఆ పీహెచ్ లెవెల్ ఉన్న షాంపూను వాడుకోవటం అట్ ద సేమ్ టైం ఫుడ్ నరిష్మెంట్ కూడా అంత నీట్గా ఆ స్కాల్ప్కి అందిస్తే ఆ డ్రైనెస్ అనేది డెడ్ స్కిన్ అనేది రాకుండా ఉంటుంది దీనికి మనం అనుకుంటాం చాలామంది హెయిర్కి సంబంధించి లేదా డాండర్స్కి సంబంధించి ఏమైనా ఏమైనా కలవాలని లేదండి డెఫినెట్గా ట్రైకాలజిస్ట్ని మాత్రం రెగ్యులర్గా కలుస్తూనే ఉండాలి అప్పుడు ట్రైకాలజిస్ట్ ట్రైకోస్కోప్తో ఎగ్జామిన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీకున్న దేని వల్ల డ్యాండ్రఫ్ వస్తుందనేది ఐడెంటిఫై చేయటం ఎట్ ద సేమ్ టైం మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా నీట్గా సలహాలు ఇవ్వటం వల్ల ఈ డాండ్రఫ్ని కంప్లీట్గా ఇరాడికేట్ చేయొచ్చండి